ఏంటిలా జరుగుతుంది? ఒకసారి లోపలంతా చెక్ చేస్తాను. అరవకు आयना अलांटी ब्रासलेट एवरू वेसुकोरा एंटी असला वैन लो एवरू नारे चोड़ंडी सरे नम्मा एए मीर आगंडी नेन चूसोस्तानु కాళ్ళు చేతులు కట్టేసావా కట్టేసాం సర్ నోటికి ప్లాస్టర్ వేసేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అలాగే సర్ వ్యాన్ లో ఎవరు లేరు అర్పిత చూశాను सीसी फुटेज चेक चेयाली रंडी అన్నీ సీసీ కెమెరా ఫుటేజ్ లో వస్తున్నాయి మెయిన్ గేట్ ఎంట్రన్స్ ది మాత్రం రావడం లేదు సీసీ కెమెరా పని చేయట్లేదు మేడం ఎందుకు పని చేయట్లేదు మేడం ఎక్కడో కేబుల్ కట్ అయినట్టు ఉంది అలా ఎలా కట్ అవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి ఇది మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ Mind it. Munda cable check cheyandi. Alage madam. Sir, Ray, ఓ కరగంట సెక్యూరిటీ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి సార్? స్టాప్ ఇట్. ఎక్కడికైనా వెళ్లి అరగంట తర్వాత రండి. అలాగే సార్. ఒక్క నిమిషం. సార్, మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరాస్ పని చేయకుండా వైర్ కట్ చేయండి. ఓకే సార్. అలాగే. త్వరగా పోని. కమ్ ఆన్. ఓకే సార్. అన్నయ్య ముద్ర క్యాండిడేట్ అని తెలుసు కానీ ఇంత కిలాడి ముద్రని ఇప్పుడే అర్థమవుతుంది మమ్మీ అరవకు గోడలకి చెవులుంటాయి
ఈ విషయం నెమ్మదిగా మాట్లాడు. అమ్మో, ఇందాక జరిగిన సిచ్యువేషన్కి నాకు అసలు కాళ్ళ చేతులు వణికిపోయాయి మమ్మీ. ప్రియంవతిని కిడ్నాప్ చేసింది అన్నయ్య అని తెలిసాక నాకు అసలు మతి పోయింది మమ్మీ. ఒక పక్క పోలీసులు, ఇంకో పక్క వదిన, ఇంతమంది ప్రియంవతిని ఎవరు అసలు కిడ్నాప్ చేశారని వెతుకుతూ తల బాదుకుంటుంటే, కిడ్నాప్ చేసింది అన్నయ్య అయినా అబ్బా ఏమి తెలియనట్టు ఏం నటిస్తున్నాడు మమ్మీ. ఇన్నాళ్లకివాడు మగాడు మొనగాడు, ఈ కస్తూరి కొడుకు అనిపించాడు. నువ్వు అన్నయ్య కిడ్నాప్ చేసడం తెగ మురిసిపోకు వదిన, వాసన చూసి పసిగట్టేస్తది. ఇందాక ప్రియంవద రావడము, అన్నయ్య లాక్కెళ్లడము మనం చూసాం కాబట్టి సరిపోయింది. వదిన చూసింటే అన్నయ్య పని యొక్క అంతే సంగతులు. ఇంటికొచ్చిన ప్రియంవదని ఎలా లాక్కెళ్లడో చూసావుగా, అది అదే నా కొడుకు టాలెంట్. నువ్విదేమైనా సామాన్య విషయం అనుకుంటున్నావా? ఒక పోలీసే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడంటే మామూలు విషయం అనుకుంటున్నావా మమ్మీ? బా, నువ్వేం కంగారు పడకాసా, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. అసలు ఇంతకీ అన్నయ్య దొంగ పోలీసా? అర్థం కావట్లేదు మమ్మీ. మనకి ఎలాగో అన్నయ్య కిడ్నాప్ చేశాడని తెలిసిపోయింది. నెక్స్ట్ ఆ ప్రియంవదని ఏం చేస్తాడో అన్నయ్యని అడుగుదాం రా మమ్మీ. ఆగు, ఇదిగో వాడు మనకి తెలియదనుకుంటున్నాడు. మనము మనకి తెలియనట్టే నటిద్దాం. ఎందుకు? మనకి తెలిసిందంటే అన్నయ్య గిల్టీ ఫీల్ అవుతాడు, అంతేకాదు ఈ విషయం ఎవ్వరికీ తెలీదని ఇప్పటి వరకు వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఒకవేళ మనకి తెలిసిందని తెలిస్తే, ఈరోజు మనకి తెలిసింది రేపు మీ వదినకి తెలుస్తుందన్న భయం మీ అన్నయ్యకి కలగకూడదు. ఇప్పుడు వాడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో ఇక ముందు కూడా అలాగే ఉండాలి. మమ్మీ, ఏది ఏమైనా అన్నయ్యకి వదినంటే ఎంత ప్రేమ. వదిన దూరమైందని చివరికి కిడ్నాప్కి కూడా తెగించేశాడు. ఒక కిడ్నాప్ ఏంటే, ఆ ప్రియంవద ఇంకా ఎక్కువ చేస్తే దాన్ని చంపడానికి కూడా వెనకాడు. అంతేలే మమ్మీ, మనమే దాన్ని చంపాలనుకున్నాం. ఇంకా అన్నయ్య చంపడంలో ఆశ్చర్యం ఏముంది? ప్రియంవద విషయంలో అర్పితకు రోజురోజుకి అనుమానం పెరుగుతుంది. ఇదే కంటిన్యూ అయితే, ఆ అనుమానం నా మీద డైవర్ట్ అయితే, కిడ్నాప్ చేసింది నేనే అని తనకి తెలిసిపోతుంది. ఇక ఈ విషయానికి శాశ్వతంగా ముగింపివ్వాలి. శేఖర్, రే, మీ అబ్బాయికి ఎలా ఉందిరా? డాక్టర్స్ ఏమన్నారా? ఏంట్రా, ఏమైంది? అడిగితే మాట్లాడవేంటి? రే, ఏమైందిరా, ఏమైంది? ఒరే రాహుల్, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నాకంటే ముందు నా కొడుకే పైలోకానికి వెళ్తున్నాడురా. ఏంట్రా నువ్వనేది? ఏమైందిరా, మొన్నటి వరకు ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్స్ ఆపరేషన్ చేస్తాం సక్సెస్ అవుతుంది అన్నారన్నావుగా, ఇంతలోనే ఏమైందిరా? నాకు మాటిచ్చింది డాక్టర్ ప్రియం వద. ఈ ఆపరేషన్ ఆవిడ మాత్రమే చేయగలదంట, వేరే డాక్టర్లు ఎవరూ చేయలేమంటున్నారు. ఆ డాక్టర్ ప్రేమవద ఇప్పుడు ఎక్కడుందో తెలియట్లేదురా. ఎల్లుండి తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి, లేదంటే. డాక్టర్ ప్రియంవద? అవునరా. సరే, ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే మాట్లాడతాను. నాన్నా, చెప్పండి, ఎలా ఉన్నారు? ఏమ్మా, ప్రియంవద గురించి ఏమైనా తెలిసిందా?
లేదు నాన్న ఇంకా ఏం తెలియలేదు ఏమైంది ఎందుకు అలా అడుగుతున్నారు ఎందుకంట వింటమ్మా నా ఫ్రెండ్ కొడుకు ప్రాణాలు నిలబడాలంటే అర్జెంటుగా ఆ ప్రియంవద కావాలి మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు నాన్న ప్రియంవద గారికి మీ ఫ్రెండ్ కొడుకు ప్రాణాలకి సంబంధం ఏంటి నా ఫ్రెండ్ కొడుకు బ్రెయిన్ ట్యూమర్ తో ఒక సంవత్సరం క్రితం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు ట్రీట్మెంట్ చేస్తున్నారు తగ్గుతుంది అనుకున్నారు కానీ బాగా సీరియస్ అయింది అదే సమయంలో అతన్ని డాక్టర్ ప్రియంవదకు చూపించారంట ఆవిడ టెస్ట్ చేసి ఆపరేషన్ చేసి అతన్ని కాపాడతానని ప్రామిస్ చేసిందట ఇప్పుడు అతనికి రెండు రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలతో ఉండడు అంటున్నారట ఇప్పుడు అతన్ని నమ్ముకుని భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు అతనికి ఏమన్నా జరిగితే వాళ్ళు తట్టుకునే పరిస్థితుల్లో లేరు అమ్మా నేను వాడి బాధ చూడలేకపోతున్నాను ఏదో ఒకటి చేసి ఆ ప్రియంవద ఎక్కడున్నా తీసుకొచ్చి ఆ ఆపరేషన్ చేయిస్తే ఆ కుటుంబంలో వెలుగు నింపిందని అవుతావమ్మా ఓకే నాన్న సిచ్యువేషన్ నాకు అర్థమైంది ఇప్పటి వరకు మేము ప్రియంవద గారి కోసం చేయని ప్రయత్నం లేదు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం అయ్యో తల్లి నువ్వు ప్రయత్నం చేయటం లేదని కాదమ్మా వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉందమ్మా ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టారు అయినా మనిషి దక్కకపోతే వాళ్ళు తట్టుకోలేరు నువ్వేదైనా చేయగలిగితే వాళ్ళని కాపాడినని అవుతావమ్మా అయ్యో నాన్న మీ బాధ నాకు అర్థమైంది కానీ ఏం చేస్తాం నేను ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి ఆ నమ్మకంతోనే ఉంటానమ్మా ఉంటాను పాల్గున్ గారు రే శేఖర్ విన్నావుగా నీ పరిస్థితి నా కూతురికి చెప్పానురా నా కూతురు నీ సమస్యను పరిష్కరిస్తుందని నమ్మకంతో చెప్తున్నాను నీ అబ్బాయికి ఏమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు పాల్గున్ గారు మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు అర్జెంటుగా ప్రేమవత గారు కావాలి ఏమైంది అర్పిత ఆ ప్రేమవత వల్ల మీ ప్రాణాలు మాత్రమే కాపాడబడ్డాయనుకున్నాను ఎందుకంటే నా కళ్ళతో మీకు ఆపరేషన్ చేసి బతికించడం నేను చూశాను కాబట్టి ప్రేమవత గారు ఒక డాక్టర్ తన మీద ఎంతో మంది పేషెంట్స్ కుటుంబాలు కూడా ఆధారపడున్నాయి ఇప్పుడు ఒక పేషెంట్ ప్రాణాలు కాపాడాలంటే ప్రేమవత గారు వచ్చి తీరాల్సిందే ఆ పేషెంట్ ప్రాణాల మీదే అతని కుటుంబంలో అందరి జీవితాలు ఆధారపడ్డాయి ప్రేమవత గారిని సేవ్ చేయడం అంటే ప్రేమవత గారి ఒక్కదాన్ని సేవ్ చేయడం కాదు ఎంతో మంది పేషెంట్స్ ని వారిని నమ్ముకున్న కుటుంబాలని మనం సేవ్ చేసినట్టే ఇప్పుడు ఎవరికి ఏమైంది అర్పిత ఎవరికైతే ఏంటి ఎవరైనా మనుషులే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనపైనుంది బాధ్యత ఉంది అది నాకు తెలుసు కానీ పేషెంట్ డీటెయిల్స్ కనుక్కుందామని అడిగాను ఇప్పుడే మా నాన్న ఫోన్ చేశారు సిచ్యువేషన్ అర్థమైంది కదా ఆ పేషెంట్ కి ఆపరేషన్ చేయడానికి ప్రేమవత గారు రావాలి అప్పటికి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రేమవతను తీసుకురాలేకపోతే ఆ పేషెంట్ కి జరగరానిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది మీ పై అధికారిగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను
ఇది నేను మీకు ఇస్తున్న హెచ్చరిక. మైండ్ ఇట్. సిచ్యుయేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. అర్పిత నా మీద సీరియస్ గా ఉంది. ప్రియంవదన్ నా దగ్గర ఉంది. నా స్వార్థంతో ప్రియంవదన్ ఇక్కడికి తీసుకురాకపోతే పేషెంట్ ప్రాణాలు పోతాయి. తీసుకొస్తే ఆ ప్రియంవద వల్ల నేను అర్పితకు దూరం అవ్వాల్సి వస్తుంది. నా స్వార్థం కోసం పేషెంట్ల ప్రాణాలు తీయడం అన్యాయం. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? పని మనిషి ఏంటి ఇంకా రాలేదు? 6 గంటలకల్లా వచ్చేస్తానమ్మా అని కోనిరాగలు తీస్తూ చెప్పింది. 7 గంటలైనా ఇంకా రాలేదు. నిన్న జాయిన్ అయిందో లేదో దీనికప్పుడే కొమ్ములొచ్చేశాయి. రా, నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఏ అమ్మాయి, ఏంటి ఇంత లేట్గా వచ్చో? అసలు నిన్ను చూస్తుంటే పనిచేసే మనిషిలా లేవే. ఇప్పుడేమైంది? ఏమైందా? 10 రోజులుగా నా కూతురు కనిపించలేదని పుట్టెడు దుఃఖంతో ఉన్నాను. నా కూతురు క్షేమంగా రావాలని రోజూ పూజలు చేస్తున్నాను. గాయత్రి మంత్రం 108 సార్లు జపిస్తేనే గాని గుక్కడి మంచినీళ్ళు కూడా ముట్టట్లేదు. నీ వల్ల ఇవాళ్ళంతా ఆలస్యమైపోయింది. ఇప్పుడొచ్చానుగా, మీ పూజ మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. పని మనిషివైనా పొగరికేమీ తక్కువ లేదు. ముందు పని కాని, నేను వెళ్ళి పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటాను. అలాగే. నేను పూజలో ఉంటాను. నా పూజ అయ్యేసరికల్లా 3 గంటలు పడుతుంది. మధ్యలో ఎవరైనా వచ్చినా ఫోన్ చేసినా నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అర్థమైందా? అలాగే. అలాగే అంటాం కాదు, నేను జపంలో ఉండగా నన్ను కదిలిస్తే ఊరుకునేది లేదు. ఎన్నిసార్లు చెప్తారు?
పూజ అవని నీ సంగతి చెప్తాను. పూజ అయ్యే వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. ఎవర్నో ఒకసారి చూడు. అది అది మైల్లు. ఈ అమ్మ మా ఇంట్లో ఏం చేస్తుంది? మీ అమ్మని చంపడానికి